వెల్కమ్ టు పి న్యూస్. అందరికి నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీకి కేటాయించినటువంటి రిజర్వేషన్ చూస్తుంటే కాంగ్రెస్ నేతలంతా కూడా బీసీ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన చూసి ఇవాళ బీసీ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నందుకు, అలాగే కులగణన కూడా స్థానిక సంస్థలకు ముందుగానే చేసి ఆ తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పిన విషయం కావచ్చు. అట్లాగే పిసిసి కమిటీలో 50% వరకు పదవులను బీసీ వారికే కేటాయిస్తామని చెప్పేసి చెప్పిన ప్రకటన పట్ల ఇవాళ బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ పిసిసి కార్యదర్శి సురేష్ కాలన్ మనతో పాటు ఉన్నారు. నమస్తే. అన్నా చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే పిసిసి మొదటిసారిగా అనుకుంటా 50% బీసీలకు పదవులు కేటాయించడం, దీనిపట్ల మీరు ఎట్లా? తప్పనిసరిగా ఏఐసిసి ప్రెసిడెంట్ కాగే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాజు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంకా గాంధీ గారికి నేను వాళ్ళ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మొదటిసారి మనకు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా బీసీ నాయకుడే పిసిసి ప్రెసిడెంట్గా ప్రకటిస్తారు, వాళ్ళకు అల్చొంచ అంశం కాబట్టి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కింది స్థాయి నుంచి మేము ఎన్ఎస్సీలో పనిచేస్తాం, మాకు దగ్గరగా అందరి కార్యకర్తలు కూడా ఒక 10 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త గాంధీ భవన్ అవైలబుల్ ఉంది, ఆయన పనిచేసుకుంటూ పోతుండ్రు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయననే పిసిసి ప్రెసిడెంట్గా నియమించినందుకు నేను కాంగ్రెస్ పార్టీకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే బీసీలందరూ అదొక శుభవార్త, బీసీలందరూ కలిసి ఒక బీసీ నాయకుడిని, ఒక ఎన్ఎస్యూ కార్యకర్త, మామూలు సాధారణ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చే స్థాయిలో వారిని ప్రకటించడంలో అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అన్న, మీరు గత చాలా ఏళ్ళ నుండి ఇందులోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ యొక్క ప్రకటనను బీసీ నేతలంతా ఏ విధంగా తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు పెద్దపీట వేస్తుంటారు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు. వీళ్ళు వీళ్ళకి చూడరు చేయరని ఏదో వేరే పార్టీ చెప్తారు. వాళ్ళు 15 నుండి ఏం బీసీలకు ఇంతవరకు ఏం ప్రకటన చేయలేదు. బీసీ చైర్మన్ కూడా ఎవరు అనేది తెలియదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 15 ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్ కానీ, బీసీ వెల్ఫేర్ చైర్మన్ కానీ ప్రకటించని పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 8-9 నెలల్లో బీసీలని దగ్గర బీసీసీ ప్రెసిడెంట్ ప్రకటించింది, బీసీ కార్పొరేషన్ ప్రకటించింది, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది. దాంట్లో బాగా బీసీలో ఎన్ఎస్యూ నుంచి చిన్న కార్యకర్తగా పైకి ఎదిగి పార్లమెంట్ ఎక్స్ పార్లమెంటు మెంబర్ ఇప్పుడు ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆయన. ఆయన కూడా బీసీలకు చాలా మంది పెద్దపీట వేస్తుంది. బీసీలు ఎవరి పైన కలుస్తున్నాడు, ఆ బీసీలకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చేయడానికి రెడీ ఉన్నారు. ఈరో నిన్నటి నుంచి స్టార్ట్ చేసి ప్రజాపదవులు గాంధీ భవన్లో ప్రతి ఒక్క మంత్రి ఆడ అవైలబుల్ ఉండాలే, కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏమున్నా ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఈ రోజు వెళ్ళి ఒక రోజు ఒక మంత్రి అవైలబుల్ ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో. వాళ్ళు ఏమున్నా పథకాలు కానీ ఇంకా కార్యకర్తలకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇంకా ప్రజలకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనం అక్కడ వినతి పత్రం ద్వారా మనం గాంధీ భవన్లో ఫస్ట్ టైం మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ని రోజులు పిసిసి ప్రెసిడెంట్ పెట్టారు, ఫస్ట్ టైం మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నికైన సందర్భంగా ఆయన తీసుకున్న ఫస్ట్ మొదటి స్టెప్ కార్యకర్తలకు, ప్రజలకు, అందరికీ గాంధీ భవన్ అవైలబుల్ ఉండాలి ప్రతి ఒక్క మంది. నిన్న నుంచి స్టార్ట్ అయింది ఇట్లా 8 మంత్రులు డైలీ ఆడ ఉంటాం 11 to 2. మనం ఎవరన్నా వెళ్ళించి మనకి బాధ ఏం బాధ ఉండాలి, మనకి ఏం కావాలనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి చాలా సంతోషమైన వార్త. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో చూసి బీసీలకు న్యాయం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. బీసీలకు నాయకులకు కానీ బీసీ ప్రజలకు ఎటువంటి కార్యక్రమం ఏమున్నా వాళ్ళు ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు బీసీలనగా ఇమ్మీడియట్లీ ఏదైనా పని చేయాలంటే అంతకు ముందే స్థానిక సంస్థ సర్పంచ్, డిప్యూటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు ముందే కులగరణ చేయమంటున్నాడు. చాలా సంతోషమైన వార్త. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకోటి, అట్లాగే చట్టసభలలో కూడా బీసీలకి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది, దీనిపై మీరే ఇప్పుడు రాబోయే రోజుల్లో చట్టసభ సభలో ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి, దాంట్లో కూడా ఖచ్చితంగా 50% ఇప్పుడు ప్రకటించినట్టు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు, బీసీలందరూ హర్షం వ్యక్తం చేస్తారు.
అందులో కూడా కులాలలో చాలా కులాలు ఉన్నాయి, అన్ని కులాలకు న్యాయం చేసి ఇంకా చాలా సంతోషం వేసి నేను బిలాంగ్స్ ఆర్యకట్ కులం నుంచి బిలాంగ్స్ మేక వృత్తి చేస్తాను. మాది కూడా ప్రజలు 10 లక్షల మంది సిటీలో ఉంటారు, మొత్తం తెలంగాణ డిస్టిక్లో 60-70 లక్షల మంది ఉన్నారు. అందులో మేము కూడా మేము భాగస్వాములు అయితే మాకు కూడా న్యాయం జరగాలి అని మేము మా డిమాండ్ చేస్తాం. ఆర్ కృష్ణయ్య గారు కూడా దీని పట్ల చట్ట సభలలో బీసీలకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయించాలని చెప్పేసి ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. దీని పట్ల మీరు ఇప్పుడు స్థానిక సంస్థలలో పెడతారు, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ హైదరాబాద్ ఉంది, దాంట్లో ఇస్తామని చెప్తున్నారు. దాని తర్వాత బీసీలకు రావా ఎక్కువ మంది బీసీ శాతం ప్రజలే ఉన్నారు, మొత్తం తెలంగాణ మొత్తంలో దేవుడు 80% బీసీలే ఉన్నారు, 60% బీసీలు ఉన్నారు, 60% మంది బీసీలకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా. బీసీలందరూ కలిసి ఐక్యంగా ఉంటాము, ఐక్యంగా ఉండి పోరాడి తెచ్చుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కష్టపడిన వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మరవది, కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయనికే ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు బీసీకి ఉద్యమంలో ఎట్లా ముందుకు పోతారు? బీసీ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు 4 రోజుల తర్వాత గృహగారాలు స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన దాని ప్రకారం 50% ఇస్తారు, 100% ఇవ్వకపోతే మాకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉన్నది, అడిగే స్వేచ్ఛ ఉంది, కొట్లాడే స్వేచ్ఛ ఉంది, ఫ్యామిలీలో కొట్లాడమా అన్నదమ్ములు కొట్లాడుకుంటాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒకటే స్వేచ్ఛ పార్టీ, ఇంకా 3 పార్టీలు ప్రకటించేది ఉంది బీసీలకు ఎంత శాతం ఇస్తామనేది వాళ్ళకి ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ ముందస్తు వచ్చి ప్రకటించింది, బీజేపీ ప్రకటించాలి, టీఆర్ఎస్ ప్రకటించాలి, ఎంఐఎం ప్రకటించాలి, కమ్యూనిస్ట్ ప్రకటించాలి, ఇంకా ఏమైనా ఇతర పార్టీలు అన్నీ ప్రకటించాలి. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారో ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆల్రెడీ, పని కూడా స్టార్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో, మల్లికార్జున్ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారు, బొమ్మ మహేష్ కుమార్ రావు గారు బీసీ నాయకులు ఉన్నారు చాలా మంది సిటీలో కూడా, అంజన్ కుమార్ యాదవ్ గారు బీసీ నాయకులు, వీళ్ళందరూ కలిసి పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడి తప్పనిసరి న్యాయం చేస్తారు బీసీ ప్రజల కథ. ఓకే, ఇది అండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన. ఏదైతే తెలంగాణ బీసీసీ చీఫ్ మహేష్ గౌర్ చేసినటువంటి ప్రకటన చాలా అసహనీయంగా ఉంది, దీన్ని మేమంతా స్వాగతిస్తున్నాం, బీసీలకి న్యాయం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి సురేష్ రావు క్షీణిస్తూ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక బీసీలకి అన్యాయం చేస్తే కనుక మాత్రం ఖచ్చితంగా మేము అందరం కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుగుతాం. నమస్తే.